ప్రస్తుతం దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పుకోవాలి. ఒక రకంగా ఈ కరోనా మహమ్మారి దెబ్బకు కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే ఒక ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించినా సరే ఆశించిన స్థాయిలో స్పందన వచ్చిందా అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పలేని పరిస్థితి. అయితే ఈ కరోనా మహమ్మారి మరింత ముందుకు దూసుకొస్తోంది, కరోనా నివారించడం ఎటు సాధ్యం కాదు అనేది పెద్ద పెద్ద దేశాలే చేతులెత్తేసిన సందర్భం ఉంది. ఇక మిగిలిందల్లా ఒకటే, ప్రతి దేశం ముందు ఈ కరోనాను నియంత్రించడం ఒకటే, నివారించడం అనేది ఇంకా చెప్పలేని పరిస్థితి. అయితే దీన్ని నియంత్రించాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని కట్టడి చేయడానికి ఆల్రెడీ కేంద్రం లాక్డౌన్ ప్రకటించేసింది, అది కార్యరూపం దాల్చిన పెద్దగా సత్ఫలితాలు అయితే కనిపించట్లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంది పరిస్థితి. ప్రజల్ని వీధుల్లోకి రానివ్వకుండా ఆయా రాష్ట్రాలు పాలకులు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా సక్సెస్ కావడం లేదు. దాంతో కరోనా మూడో దశకు చేరుకుంటుందా అనే ఒక బెంగ అందరిలో వచ్చేసింది. నిజంగా అదే గనక జరిగితే దేశం ఒక భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఒకవేళ మూడో దశకు చేరితే మూడు నుంచి నాలుగో దశకు వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు అంటున్నారు కొంతమంది నిపుణులు. అప్పుడు ఖచ్చితంగా 20 కోట్ల మందికి పైగా దేశ జనాభా బలి కావలసి ఉంటుందా అనేది ఒక ప్రశ్న. ఈ ప్రమాదాన్ని ఊహించిన మోడీ సర్కారు తన విశేష అధికారాన్ని ఉపయోగించబోతుందా అనే సందేహాలు కూడా అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఆ విశేష అధికారం ఉపయోగించి ఏం చేస్తారు అంటే ఎమర్జెన్సీ విధిస్తారా అనే భయాలు కూడా అందరిలో ఉన్నాయి. ఎమర్జెన్సీ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇక కేవలం సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉంటాయి. కంప్లీట్గా దేశం మొత్తం కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోతుంది. దేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక్క ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇంకెవ్వరూ కూడా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీలుండదు. కంప్లీట్గా ప్రతి వ్యవహారం కూడా కేంద్రమే దగ్గరుండి చూసుకుంటుంది. ఏ రాష్ట్రానికి ప్రత్యేక మినహాయింపులు ఉండవు, ఏ రాష్ట్రానికి అదనపు సౌకర్యాలు ఉండవు. కంప్లీట్గా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కంప్లీట్గా కేంద్రమే తీసుకుంటుంది. కేంద్ర బలగాలు కంప్లీట్గా రంగంలో దిగిపోతాయి. అయితే అదే కనుక జరిగితే ఏదో అంటారు తరాతమ అనే భేదం ఏమి ఉండదు, ఎక్కడికక్కడ మిలిటరీని దింపి లాక్డౌన్ ఖచ్చితంగా అమలు చేస్తారు, అది జరిగితే తప్ప కరోనా వ్యాప్తిని అరికట్టలేము అనేది ఇప్పుడు ప్రధానంగా కేంద్రం ఆలోచిస్తున్న ఆలోచనగా తెలుస్తోంది. మరి నరేంద్ర మోడీ గారి మదిలో ఏముంది అనేది ఈ నెల 14వ తేదీని తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించి 10 రోజులు అయిపోయింది, జనం మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు కరోనా వైరస్లు పాజిటివ్ల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో దీన్ని అరికట్టడానికి మోడీ తనదైన కఠిన దండాన్ని బయటకు తీస్తారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అది కూడా ఏప్రిల్లోనే జరుగుతుంది అనేది, ఒకవేళ నిజంగా అదే జరుగుతుందా, మొన్నటి వరకు లాక్డౌన్ పొడిగించే ఆలోచన తమకు లేదు అని చెప్పిన కేంద్రమే ఇప్పుడు ఎమర్జెన్సీ విధించే ఆలోచనలో ముందుకు వెళుతుందా? ఒకవేళ అదే కనుక జరిగితే ఎమర్జెన్సీ ఎన్ని రోజులు విధిస్తారు? 10 రోజులు 10-15 రోజులకే పరిమితం అవుద్దా, లేదంటే నెల 2 నెలలు 3 నెలలకు పరిమితం చేస్తారా? కరోనా నియంత్రణలో ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధమవుతోంది అనేది వేచి చూడాలి కొద్ది రోజులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.